అల్మీనా ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో ప్రముఖ సినీ దర్శకులు రాజ్ నరేంద్ర పరివేక్షణలో అశోక్ భోగే దర్శకత్వం వహిస్తున్న మల్లేషడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో నడుస్తుంది। దీనికి సంబంధించిన మూవీ ఫస్ట్ లుక్ ను తిమ్మాపూర్ LMT లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే తెలంగాణ సాంస్కృతిక రథసారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మాట్లాడుతూ సామాజిక కోణం మరియు వినోదాత్మకమైన కమర్షియల్ హంగులతో కూడిన మల్లేషడు అనే సినిమాను రూపొందించిన యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు। అలాగే ప్రేక్షకులను మంచి కథాంశంతో కూడిన సినిమాను అందిస్తే మంచి ఆదరణ ఉంటుందని ఈ మల్లేషడు సినిమా కూడా మంచి విజయం సాధించాలని తెలంగాణ కళాకారులు సినిమా రంగంలో మరింతగా ఎదగాలని అన్నారు। ఈ కార్యక్రమంలో నిర్మాతలు MD రఫీక్, MD సనావుద్దీన్, ప్రముఖ సినీ దర్శకుడు రాజ్ నరేంద్ర, మల్లేషడు సినీ దర్శకుడు అశోక్ భోగే, గేయ రచయిత రెంజాల్ రాజేష్, హీరో శ్రీచరణ్, హీరోయిన్ డాలియా, నటులు ప్రవీణ్ దామెరా, DOP శంకర్ చిర్రా, రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు। అశోక్ భోగే మంచి అభిరుచి కలిగినటువంటి కళాకారుడు, సమాజం యొక్క మార్పు కోరుతూ ప్రజలను చైతన్యపరిచే విధంగా మల్లేషుడు అనే టైటిల్ ద్వారా OTTకి సినిమాను అందిస్తున్నటువంటి ఈ సందర్భంలో దీనిలో హీరోయిన్గా నటించినటువంటి డాలియా, అలాగే తమ్ముడు చరణ్కు, అలాగే వారికి సపోర్ట్ క్యారెక్టర్స్ ద్వారా ప్రోత్సాహాన్ని అందించినటువంటి రాజ నరేంద్ర గారికి, చెంచల రాజేష్ గారికి, అలాగే ఇందులో నటించినటువంటి ప్రతి కళాకారునికి, నటీనటులకు హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తూ ఈ మంచి అభిరుచి కలిగినటువంటి మల్లేషుడు అనే చిత్రకావ్యాన్ని ప్రజలకు అందించడంలో మరి ప్రోత్సాహాన్ని అందించినటువంటి ప్రొడ్యూసర్సు MD రఫీక్, అలాగే సనోద్దీన్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా। అందులో మరి చాలామంది పనిచేసినారు, గడ్డం రమేష్ కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచి కళాకారులు, బాగా ప్రజాదరణ పొందినటువంటి కళాకారులు। వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మొదటి ప్రయత్నాన్ని ప్రజలు కూడా మనస్ఫూర్వకంగా ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్।